హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం ఫైకస్ జాతికి చెందినటువంటి ఫైకస్ పండ అంటారు వీటిని. ఈ మొక్క వీటిని మనము ఇది బోన్సాయిగా ఉన్నాయి. వీటిని అతి సులభంగా చాలా సులభంగా మనము కుండీలోకి మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇవి ఇండోర్గా వాడుకోవచ్చు, అవుట్డోర్గా వాడుకోవచ్చు. ఇది అవుట్డోర్లో కానైతే నేల మీద అయితే చాలా పెద్దగా మొక్కలుగా వస్తుంది. అలాగే దీన్ని రకరకాలైనటువంటి డిజైన్లుగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. అది గార్డెన్లో ఇదంతా దొరుకుతుంది. ఇది వచ్చి ఇండోర్లో అంటే ఎండ తగలకుండా లోపల పెట్టాను. అయినా చూడండి ఎంత గ్రీన్గా ఉన్నదో. వీటిని సులభంగా మనము ఎలాగ తీసుకోవచ్చు ఒకసారి చుట్టూ చూడండి. కుండీలోకి చిన్న కుండీలోకి ఎలా మార్చుకున్నామో చాలా సులభం అండి. ఇది ఫైకస్ జాతికి చెందిన కూడా బతకడం చాలా సులభం. ఇక్కడ మనము దాంతో కూడా మనకు చాలా వేస్ట్గా ఉంటాయి కదా ఈ కొమ్మలన్నీ కూడా. వీటిల్లో ఉండేటువంటి నేను ఇక్కడ వైరింగ్ నేను చుట్టున్నాను. ఈ వైరింగ్లో ఉండేటువంటి వాటిని చూశారు కదా, ఇలాగా ఒక కొమ్మను నేను కట్ చేసుకున్నాను. అంటే మనకు వేస్ట్గా ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ కొమ్మల్ని మనం కట్ చేసుకుంటాం. ఎందువల్ల అంటే మళ్ళా చివరి వస్తాయి కాబట్టి. ఇక్కడ ఈ చెట్టులో ఇంట్లోనే తెద్దామండి, ఎందుకంటే ఇవి చాలా పొడవు పెరిగిపోయినాయి, మనకు అంత పొడవు అవసరం లేదు. ఇది ఏ సీజన్లో అయినా కూడా మనం వీటిని మనం ఇట్లాగే కట్ చేసుకొని అతి సులభంగా చేసుకోవచ్చు. ఇంకొకటి తీసుకుంటాను. ఎందువల్లంటే ఈ ఫైకస్ జాతికి చెందినటువంటివి చాలా సులభంగా మనకు బతకడం జరుగుతుంది. చాలా సులభం అండి, చూసాం కదా. వీటిల్ని ముందుగా మనము కట్ చేసుకున్న వాటిని ఇవన్నీ ఇలా తీసుకున్నాము. ఇది సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇలాగా మూడు తీసుకున్నాను. ఈ మూడింటిని ఇలాగ దారం వేసి కట్టేశాను. చూసారు కదండి, వీటిని మనము కుండీలోకి పెట్టుకునేటప్పుడు మామూలుగా అయితే మనము కుండీలో పెట్టుకునేటప్పుడు ఏ మొక్కకైనా కూడా మనము ఆకులు కట్ చేసి కానీ మనం పెట్టుకోము కదా. ఎప్పుడు చెప్పినా కూడా ఎందువల్ల అంటే ఆకులంతా కూడా దాని ఆహారం అంతా తీసేసుకుంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది సిద్ధమైపోయింది. దీనిని మనము లోపలగా కొంచెం హోల్ వేసుకొని ఇలాగ మనం కుండీలోకి సిద్ధం చేసుకోవాలి. మామూలుగా అయితే మనము ఇలా చేసుకున్నటువంటి మొక్కలకు ఆకులు కట్ చేస్తే కానీ మనం చిగుర్లు రావడం జరుగుతుందని మీకు ఇంత ముందంతా కూడా మనం చెప్పున్నాం. కానీ ఈ మొక్కకి మాత్రము ఎటువంటి ఆకులు కట్ చేయకూడదు, నెంబర్ వన్. తర్వాత ఇది బాగా పెరిగేంత వరకు ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఉండాలి. చూశారు కదా, దీన్ని ఇలాగే ఉంచాలి. ఇది మనకు వేస్ట్గా పడినటువంటి టైల్స్ మొక్కలు ఉన్నాయి కదా, వాటితోటి నేను తయారు చేసింది. చూశారు కదా, దీన్ని మరొకసారి మీకు ఎలా తయారు చేయాలో కుండీల్లో మనం మరొకసారి చూద్దాం. ఇలాగ మనము చూశారు కదా, ఇది ఒక్క కొమ్మని పెట్టాను, ఎలా చిగురొచ్చిందో చూడండి. నీట్గా వనదునట్టుగానే బతికింది. తర్వాత ఇలాగ మూడు కొమ్మలు పెట్టున్నాను, ఇలాగ వచ్చింది. కాబట్టి మీరు కూడా ఫైకస్ పండ మొక్కలను ఇలాగ అతి సులభంగా మనం బోన్సాయిగా కానీ అలాగే చిన్న గుండెలకు మార్చుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళు మాత్రము తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, ఉంటాను.